సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో పోలీసులు వేగాన్ని పెంచారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు కాజా మొహిదీన్ అరెస్ట్ చేశారు. రోషన్ రాములతో పాటు మరో ముగ్గురిని సైతం అరెస్ట్ చేశారు. పరారీలో మరికొంతమంది అనుచరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు ఏడుగురు పాల్గొన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఏడుగురు నిందితులు తాడేపల్లికి చెందినవారే అనే చెప్తున్నారు. వైసీపీ నేతలు అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో దాడి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తిస్తున్నారు స్పెషల్ టీం పోలీసులు. 150 మందిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అంతా గుణదల, రాణిగారి తోట, కృష్ణలంక, తాడేపల్లి, గుంటూరుకు చెందిన వారే దాడిలో పాల్గొన్నారు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాడిలో పాల్గొన్న నిందితుల కదలికలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. 2021 అక్టోబర్ 19 టీడీపీ కేంద్ర కార్యాలయంపై రాడ్లు కర్రలతో దాడి చేశారు. వైసీపీ శ్రేణులు దాడులకు దిగారు. అప్పట్లో పోలీసులు కేసులు పెట్టలేదు అని టీడీపీ నేతలు చెప్తున్నారు. నిందితులను అరెస్ట్ చేయలేదు, కేసు పెట్టలేదు. టీడీపీ నేత పట్టాభి ఓ ప్రెస్ మీట్లో జగన్ దూషించారని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మరికొంతమంది దాడికి పాల్పడ్డారు అనే ఆరోపణలు ఉన్నాయి. సీసీ దృశ్యాలు కూడా దొరికాయి. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. అప్పట్లో 2021లో జరిగిన దాడిలో పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా గాయపడ్డారు. ఇప్పుడు పోలీసులు ఈ చర్యను చాలా తీవ్రంగా తీసుకున్నారు, విచారణను వేగవంతం చేశారు. 150 మంది వరకు అరెస్ట్ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇప్పుడు పోలీసులు ఎంత వేగంగా ఈ కేసులో చర్యలు తీసుకుంటూ ఉన్నారు? 2021 అక్టోబర్ 19 జరిగినటువంటి ఈ దాడి కేసు వ్యవహారాన్ని ఇప్పుడు పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ రోజు దాడికి పాల్పడిన వారితో పాటు దాడి వెనకాలను నడిపించిన వారిని కూడా బయటికి లాగుతున్నారు. పూర్తిగా సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా అక్కడ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంతో పాటు అక్కడ కొంతమంది ఆ రోజు దాడి జరిగిన రోజు వీడియోలు తీశారు. ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితులను అయితే గుర్తిస్తున్నారు. ప్రస్తుతానికి 5 అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. వాళ్ళలో మా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు మొయినుద్దీన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళతో పాటు తాడేపల్లికి చెందినటువంటి వెంకటరెడ్డి, మస్తానవల్లి, దేవానందం, రాంబాబు వీళ్ళ నలుగురిని, మొయినుద్దీన్ మొత్తం 5 పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇంకా 150 మందిని కూడా ప్రస్తుతం వాళ్ళ మీద కేసులు నమోదు చేయబోతున్నారు. వాళ్ళని కూడా గుర్తించే పనిలో ఉన్నారని చెప్పాలి. 2021 అక్టోబర్ 19 దాదాపుగా 200 నుంచి 300 మంది ఒకేసారి వచ్చి రాళ్లతో కర్రలతో టీడీపీ కార్యాలయం మీద దాడి చేయడంతో పాటు అక్కడ ఉన్న సిబ్బంది మీద కూడా దాడి చేశారు. లోపలికి వెళ్ళి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అయితే ఈ దాడి జరిగిన తర్వాత పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పక్కనే కోతవేడు దూరంలో డీజీపీ కార్యాలయం ఉన్న అప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా అంటిముట్టినట్టున్నారు, పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ కేసునైతే బయటికి తీసింది. ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు వాళ్ళ ద్వారా సమాచారం సేకరించి వాళ్ళ వెనకాల ఎవరున్నారనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా మా దేవినేని అవినాష్తో పాటు లేళ్ల అప్పిరెడ్డి, అదేవిధంగా మంగళి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. ఇటు విజయవాడలోని గుణదల, రాణిగారి తోట, కృష్ణలంక ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ దాడిలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ కొసమరుపు ఏంటంటే దేవినేని అవినాష్ అంతకుముందు అనేక సందర్భాల్లో తాను తన ముఖ్యమంత్రిని, తన నేతని అన్నారు కాబట్టి దాడి చేయించారని పరోక్షంగా ఆయన చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు ఆ వీడియోలు కూడా ఆ ఇంటర్వ్యూల ఆధారంగా దేవినేని అవినాష్ మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు గుంటూరు జిల్లా చెందినటువంటి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు, యువజన విభాగం ఉన్నటువంటి పానుగడ్డి చైతన్య వీళ్ళ పాత్ర, ఈ ఘటనలో పోలీసులపై కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఒక వ్యక్తిని అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు పట్టుకుంటే పోలీసులు అతన్ని విడిపించడమే కాదు, పోలీసుల్ని నిర్బంధంలోకి తీసుకున్నారంటూ తిరిగి టీడీపీ నేతలపైన కేసులు పెట్టారంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. సో పోలీసులు డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న మొత్తం విధ్వంసం అంతా పూర్తయిన తర్వాతే పోలీసులు అక్కడికి వచ్చారు. ఇదంతా ఒక ప్లాన్డ్ ప్రకారం జరిగిందని ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలతో పాటు పోలీసులపై కూడా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అప్పుడు డ్యూటీలో ఉన్న పోలీసులపైన? ఖచ్చితంగా ఆ రోజు దాడి జరిగిన తర్వాత మాకు సమాచారం లేదు అని పోలీసులు రాలేదు. దాడి జరిగిన తర్వాత వచ్చి ఏదో తూతూ మంత్రంగా కేసులు ఏదో పెట్టామని చెప్పారు. కానీ అక్కడ అంత పెద్ద ఎత్తున కారులో కర్రలతో రాళ్లతో తీసుకొచ్చి దాడి జరుగుతుంటే పక్కనే ఉన్న డీజీపీ ఆఫీస్లో కనీసం ఎవరూ స్పందించలేదని టీడీపీ నేతలు అప్పట్లో చెప్పారు. అంతేగా తిరిగి తమ మీద కేసులు పెట్టారని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి సీఏతో పాటు మంగళగిరి డీఎస్పీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు ఉండే అవకాశం కనబడుతుంది. ఫర్దర్గా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు
చేశారు కాబట్టి ఎవరున్నారు, ఎవరు చేయించారు అనే దానితో పాటు పోలీసుల పాత్ర మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ అంత పెద్ద ఎత్తున ఒక పార్టీ కార్యాలయం మీద అంతమంది వచ్చి దాడి చేస్తుంటే కనీసం స్పందించాల్సినటువంటి మంగళగిరి పరిధిలో ఉంటుంది, అది డిఎస్పీ మంగళగిరి పరిధిలో ఉంటుంది, డిఎస్పీ కానీ లేకపోతే సిఐ కానీ వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. చూడాలి మరి దీని మీద ఏ విధమైన విచారణ సాగుతుందో. ఆల్రెడీ విచారణ వేగవంతం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు వెనకాల ఉన్న వాళ్ళని కూడా అదుపులో తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం ఉంది. తర్వాత మాత్రమే పోలీసుల వద్దకి వెళ్లే అవకాశం అయితే ఉంది రోహిత్. రైట్ రాజ్, ఇప్పుడు పెడుతున్న కేసులపై వైసీపీ నేతలు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? అంటే మంగళగిరిలో ఫిర్యాదు చేయడానికి మాజీ మంత్రి అంబటరాంబాబు వీళ్ళంతా కూడా మరి కాసేపట్లో మంగళగిరికి వస్తారని తెలుస్తుంది. టీడీపీ కార్యాలయం దాడి ఘటన కావాలనే పోలీసులు ఈ విధంగా చేస్తున్నారు. వైసీపీ నేతల్ని టార్గెట్ చేసుకుని కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి మంగళగిరి పోలీస్ స్టేషన్కి వస్తారని తెలుస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత దీని మీద మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. వాళ్ళు మాట్లాడినప్పటికీ ఆల్రెడీ ఫూటేజ్ ఉంది, సీసీ ఫూటేజ్ ఉంది, అక్కడ చాలామంది తీసిన వీడియోలు ఉన్నాయి. దాడి జరిగిందనేది వాస్తవం. చాలామంది దేవిని లాంటి వాళ్ళే మా నాయకుడిని అంటే ఊరుకునేది, ఎవరి మీదైనా ఇలాగే దాడులు చేస్తామంటే బహిరంగంగానే ఆ రోజుల్లో ప్రకటన చేశారు కాబట్టి ఇవన్నీ ప్రూఫ్లుగా ఉన్నాయి. కాబట్టి వైసీపీ నేతలు ఇప్పుడు ఫిర్యాదు చేసినా ఆల్రెడీ ఆ ప్రూఫ్ల ఆధారంగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దోషులను అయితే పట్టుకునే అవకాశం కనబడుతుంది రోహిత్. రైట్ రాజేష్, 2021 అక్టోబర్ 19 మంగళగిరిలో టీడీపీ సెంట్రల్ ఆఫీస్పై దాడి జరిగింది. ఆ కేసును ఇప్పుడు పోలీసులు వేగవంతం చేశారు. టీడీపీ సెంట్రల్ ఆఫీస్పై దాడి కేసులో వేగాన్ని పెంచారు పోలీసులు. వైసీపీ ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు కాజా మొహిద్దీన్ అరెస్ట్ చేశారు. రోషన్ రాములతో పాటు మరో ముగ్గురిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మరికొంతమంది పరారీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరుడు 7 ఈ దాడిలో పాల్గొన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. 7 నిందితులు తాడేపల్లికి చెందినవారే అని చెప్తున్నారు. వైసీపీ నేతలు అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో దాడి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తిస్తున్నారు స్పెషల్ టీం పోలీసులు. 150 మందిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతా గుణదల, రాణిగారి తోట, కృష్ణలంక, తాడేపల్లి, గుంటూరుకు చెందిన వారే ఈ దాడిలో ఉన్నారని చెప్తున్నారు. దాడిలో పాల్గొన్న నిందితుల కదలికలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ దాడిలో పాల్గొన్న నిందితులందరినీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు.